గుంటూరులో మంత్రి విడుదల రజని కార్యాలయం ఎదుట అర్ధరాత్రి చోటు చేసుకున్న పరిణామాలు ఉద్రిక్తతకు దారితీశాయి. మంత్రి విడుదల రజని పార్టీ ఆఫీస్ ఎదుట ఆందోళన. విద్యానగర్ రింగ్ రోడ్ వద్ద ఎన్టీఆర్ విగ్రహం వద్ద అర్ధరాత్రి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మంత్రి విడుదల రజని నూతన కార్యాలయం వద్ద టీడీపీ శ్రేణుల ర్యాలీ. దేశం మొత్తం నూతన సంవత్సర వేడుకలు జరుపుకుంటుంటే మీరెవరు ఆపడానికి అని తెలుగు యువత, జన సైనికులు పోలీసులను ప్రశ్నించారు. తెలుగు యువత, జన సైనికుల ర్యాలీని పోలీసులు అడ్డుకోవడంతో ఈ వివాదం మొదలైంది. అర్ధరాత్రి ఆందోళనకు దిగిన టీడీపీ జనసేన కార్యకర్తలు పోలీసులతో వాగ్వివాదానికి దిగారు. గుంటూరు తూర్పు వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ సమన్వయకర్తగా నియమితులైన మంత్రి విడుదల రజని నూతన కార్యాలయాన్ని ఈరోజు ప్రారంభించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో 31న అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు నూతనంగా ప్రారంభించాల్సిన కార్యాలయం అద్దాలు రాళ్లతో పగలగొట్టి అక్కడే ఉన్న ఫ్లెక్సీలను చించివేశారు. ఈ ఘటన నేపథ్యంలో పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని విచారిస్తున్నారు. ఎమ్మెల్సీ అప్పిరెడ్డి మంత్రి విడుదల రజని కార్యాలయాన్ని సందర్శించారు. గుంటూరులో మంత్రి విడుదల రజని కార్యాలయం ఎదుట అర్ధరాత్రి ఉద్రిక్త పరిణామాలు చోటు చేసుకున్నాయి. దీనికి సంబంధించిన అప్డేట్స్ ని మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు చెప్పండి, విడుదల రజని కార్యాలయం ఎదుట నిన్న ఉద్రిక్తతలు గల కారణాలు ఏంటి? నూతన సంవత్సరాలకు సంబంధించి రాత్రి 31st కావడంతో 31st నైట్ అర్ధరాత్రి అయితే మాత్రం గుంటూరులో అయితే తీవ్ర ఉద్రిక్త నెలకొంది. దీనికి సంబంధించి టీడీపీ జనసేన సంబంధించిన కార్యకర్తలు కానీ నాయకులు కానీ కార్యకర్తలు అవ్వచ్చు, వాళ్ళకి సంబంధించి ర్యాలీగా వెళ్లేందుకు వెళ్ళి అక్కడ గుంటూరు ఏదైతే ఎన్టీఆర్ సర్కిల్ అంటారా, ఎన్టీఆర్ సర్కిల్ దగ్గర ఎన్టీఆర్ బొమ్మకి పాలాభిషేకం చేసేందుకు అని చెప్పేసి ఏదైతే ర్యాలీగా అక్కడికి బయలుదేరి వెళ్తున్నా, అక్కడ నుంచి కొద్ది అంటే 10 మీటర్ల దూరంలోనే ఇక్కడ విడుదల రజనీకి సంబంధించిన కార్యాలయము ఓపెన్ చేయబోతున్నారు ఈ రోజు. ఈ దానికి సంబంధించి అక్కడ కార్యాలయానికి దగ్గరలోనే ఎన్టీఆర్ బొమ్మ ఉండటంతో ఎన్టీఆర్ బొమ్మ దగ్గరికి ఏదైతే జనసేన టీడీపీ కార్యకర్తలు భారీగా ర్యాలీతో వెళ్ళి అక్కడికి వెళ్లే క్రమంలో పోలీసులు ర్యాలీకి పర్మిషన్ లేదు, ఇలా అర్ధరాత్రులు ఇప్పటికే ఎస్పీ గాని రాష్ట్ర వ్యాప్తంగా కూడా న్యూ ఇయర్ సెలబ్రేషన్ సంబంధించిన ఆన్సులు అయితే విధించిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే పోలీసులు అక్కడ వాళ్ళని అడ్డుకోవటం జరిగింది, ర్యాలీకి పర్మిషన్ లేదని చెప్పేసి చెప్పడంతో అక్కడ ఏదైతే జనసేన కార్యకర్తలు అలాగే టీడీపీ కార్యకర్తలు పోలీసుల మధ్య అయితే వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో ముందు ఏదైతే విడుదల రజని కార్యాలయం నూతనంగా ఏర్పాటు చేస్తున్న కార్యాలయానికి ముందుగానే ముందు ఉండటంతో ఈ ర్యాలీ అక్కడ ఆగిన పరిస్థితి జరిగింది. అక్కడ ఈ గొడవకు సంబంధించి కొందరు ముందుగానే దీన్ని ప్రీ ప్లాన్డ్ గా అయితేనే ఆ కార్యాలయాన్ని ఈ రోజు 10:30కి కార్యాలయం ఓపెనింగ్ ఉండటంతో ఆ కార్యాలయంపై దాడికి పనుకునేందుకే ఈ యొక్క ర్యాలీని అయితే నిర్వహించినట్టు వైసీపీ నాయకులు కానీ కార్యకర్తలు చెప్తున్న పరిస్థితి. కావాలనే దీన్ని రాద్ధాంతం చేసిన బట్టి అంటే ఎక్కడ ర్యాలీలకి అనుమతి లేదని చెప్పేసి పోలీసులు ముందుగానే 2 రోజుల ముందు నుంచే చెప్తున్న పరిస్థితి. కానీ టీడీపీ జనసేన పార్టీకి సంబంధించిన కార్యకర్తలు ఈ విధంగా వ్యవహరించడంపై అయితే మాత్రం వైసీపీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ తీవ్రంగా మండిపడుతున్న పరిస్థితి. మొత్తానికి ఏదైతే విడుదల రజని కార్యాలయం ఉందో ఆ కార్యాలయానికి సంబంధించిన రాళ్లు విసరటంతో అద్దాలు పగిలిపోయి ఫర్నిచర్ కూడా లోపల ధ్వంసం అయిందని చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. భారీగానే అక్కడికి పోలీసులు చేరుకొని దాన్ని ఆపటం, వాళ్ళని ఒక 10 మంది దాకా ఎవరైతే ఉన్నారో వాళ్ళని 10 మందిని నిందితుల్ని కూడా తీసుకొని విచారిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ నాగేశ్వరరావు.